ఏమైంది మేడం? మా అమ్మకి ఎలా ఉంది? బానే ఉంది కదా? ఇప్పుడే చూసొస్తున్నాను. చాలా బాగుంది మీ అమ్మ. అవును, ఈ మధ్య ఎప్పుడైనా మీ నాన్నని చూసావా? లేదు మేడం, ఆయన ఎలా ఉంటారో కూడా నాకు తెలియదు. ఆయన ఫోటో కూడా మా ఇంట్లో లేదు. నాన్న ఎప్పుడొస్తారా అమ్మా అని అమ్మని అడిగేదాన్ని. త్వరలోనే వస్తాడు అని అమ్మ చెప్పేది. ఇప్పటి వరకు రాలేదు మేడం. నీ పెళ్లికొస్తారేమో. అవును మేడం, నాకు కూడా ఆశ ఉంది. ఆ రోజైనా నాన్నని చూస్తానేమో. నాన్న మా దగ్గర లేడన్నా ఒక్క వెలతి తప్ప మా అమ్మ ఏ రోజు కూడా నాకు చిన్న లోటు కూడా లేకుండా చూసుకుంది మేడం. నన్ను చాలా కష్టపడి పెంచింది. అందుకే మేడం, ఎన్ని కష్టాలొచ్చినా అమ్మని బాగా చూసుకోవాలనుకుంటున్నాను. సీత, సావిత్రి, అనసూయ తరువాత మీ అమ్మ అంత గొప్పది మంగా. అతి త్వరలోనే నీకు మీ అమ్మకు ఈ కష్టాల నుంచి విముక్తి కలుగుతుంది. నేనే మిమ్మల్ని విడుదల చేస్తాను. వెళ్ళు. అంటే శ్రీనివాస్కి, తులసికి పుట్టిన బిడ్డే ఈ మంగన్నమాట. అందుకే ఇలా నిత్య పోలికలతో పుట్టింది. నేను వద్దనుకుని వదిలేసిన నా భర్త, నాకు వంట చేసి పెట్టిన పని మనిషి తులసి కలిసి నాకు ద్రోహం చేశారన్నమాట. నాకు చేసిన ఈ ద్రోహానికి శాపం పేరుతో కూతుర్ని, రోగం పేరుతో తల్లిని చంపి శ్రీనివాస్ని ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టి మీ ముగ్గురు మీద పగ తీర్చుకుంటాను. జనార్దన్, అమ్మమ్మా, ఆ పెట్టి తీసుకురా. అలాగే. సరే సార్. నా త్వర. ఓకే సార్. జీజీ, ఆ బాక్స్ ఏంటి? నువ్వు నిత్య తెరిచి చూడండి. ఏంటిది? బంగారము. కొంపదీసి పెళ్లికొచ్చిన వాళ్ళందరికీ తల ఒక బిస్కెట్ పంచుతారా ఏంటి? ఇంతకీ ఇంత గోల్డ్ దేనికి? ఈ రోజు రాత్రి గుళ్ళో పూజ ఉంది జై. నీకు పెళ్లి కుదిరితే బంగారంతో తులాభారం వేయిస్తానని మొక్కుకున్నాను. ఎవరైనా బెల్లంతో తూకం వేస్తారు, ఎంత డబ్బుంటే మాత్రం బంగారంతో వెయ్యాలన్నయ్యా. నా కొడుకు బంగారం లాంటివాడు, అందుకే బంగారంతో తూకం వెయ్యాలనుకుంటున్నాం. బాగా చెప్పావమ్మా. జనార్దన్, ఈ పెట్టెను సాయంత్రం వరకు ఇక్కడే పూజలో ఉంచి గుడికి తీసుకువెళ్దాం. అలాగే అమ్మమ్మా. పదండి, మిగతా కార్యక్రమాలు చూద్దాం. పదండి. మా పిన్ని ఏముందో విన్నావు కదా నిత్య, నేను బంగారం లాంటి అంది. సంతోషం. 70 కిలోల బంగారం 5 రోజులు నీ సొంతం కాబోతుంది. ఆనందం. మరింత బంగారాన్ని ఏం చేసుకుంటావు? ఆ బంగారాన్ని నాకెవరు మాస్టారు, తులాభారం అయ్యాక దేవుడికిస్తారు. నేను చెప్తుంది నన్ను తూచే బంగారం గురించి కాదు, నా గురించి. ఈ 70 కేజీస్ గోల్డ్ ని ఏం చేస్తావు అని. ఓ, కరిగించి ఒంటి నిండా నగలు చేయించుకుంటాను. నేను కరగనుగా?
కావాలంటే నన్ను హక్ చేసుకోవచ్చు, కౌగిలించుకోవచ్చు, కిస్ కూడా పెట్టుకోవచ్చు. నీ ఇష్టం. అన్ని కష్టాలు నాకెందుకులేండి. ఏంటి బాక్సింగ్ చూస్తుంటే నాకు రగిలిపోతుంది అనుకున్నాను. మరి మాయం చేసేద్దామా? కాదు, అవమానం చేద్దాం. ఎవరికి? నిత్యకు. ఆ పెళ్లి కూతుర్ని కాస్త దొంగని చేద్దాం. ఎలా? చెప్తాను, పదండి. ఇదిగో ఇప్పుడేం చేస్తారు? పట్టండి. ఇప్పుడు వెళ్ళి డ్రామా చేద్దాం. ఓవర్ యాక్షన్ చేయకుండా సెటిల్డ్గా చేయి, లేదంటే మన మీద అనుమానం వస్తుంది. ఈ తులసిని ఫినిష్ చేద్దామని మామ్ని పిలిపిస్తే దీన్ని చూసి చూడగానే అర్జెంటు పనేదో ఉన్నట్టు ఆ మంగ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. మామ్కి నాకంటే ఆ మంగే ఎక్కువైంది. ముందు ఈ తులసిని లేపేస్తే గాని మంగ మామ్ నా దారికి రారు. వస్తాయి తులసి, గుడ్ బై ఫర్ ఎవర్. నరకానికి వెళ్ళు. త్వరలోనే నీ కూతుర్ని కూడా నీ దగ్గరికే పంపిస్తాను. హ్యాపీ జర్నీ. ఎవరమ్మా నువ్వు? ఈ రూమ్లో నీకేం పని? తులసి, అయ్యో తులసి. ఓ మై గాడ్. Oh,
తులసి, నిన్ను చంపాలనుకునే శత్రువులు కూడా ఉన్నారా? నీపై హత్యాప్రయత్నం చేసిన వాళ్ళెవరు తులసి? నువ్వే ప్రమాదంలో ఉన్నావంటే నీ దగ్గర ఉన్న నా కూతురు క్షేమంగానే ఉందా చెప్పు తులసి. నా కూతురు భద్రంగానే ఉందా? తను ఎలాంటి ఆపదలో చిక్కుకోలేదు కదా. త్వరగా స్పృహలోంచి మేలుకొని సమాధానం చెప్పు తులసి. నా కూతురు ఆచూకీ చెప్పు ప్లీజ్. దేవుడి ముందు పెట్టిన బంగారం బాక్స్ కనపడడం లేదమ్మమ్మ. ఇప్పుడే కదా అక్కడ పెట్టాం, అప్పుడే ఎలా పోయింది? అదే అర్థం కావట్లేదు బావా, అంత బంగారం కదా, ఎవరైనా ఎత్తుకెళ్తారేమోనని కాపలాగుందామని నేను చంద్రిక వచ్చాము. అప్పటికే అనుకున్నదంతా జరిగిపోయింది. బాక్స్ పెట్టి 10 మినిట్స్ కూడా కాలేదు, అప్పుడే ఎలా పోయింది? పదండి వెళ్ళి చూద్దాం. తులాభారం వేద్దామనుకున్న బంగారం ఇలా అయిపోయిందేంటి? అమ్మమ్మ, ఇది బయట వాళ్ల పని కాదు, ఖచ్చితంగా ఇంటి దొంగల చేతివాటమే అయ్యుంటుంది. అవును, ఎవరు బయటికి వెళ్లకుండా అన్ని గేట్లు మూసేసి వెతికితే ఖచ్చితంగా దొరుకుతుంది. నేను చూసినంత వరకు బయట వాళ్ళెవరూ ఇంట్లోకి రాలేదు, ఇంట్లోంచెవరూ బయటికి వెళ్ళలేదు. అంటే కొట్టేసిన బాక్స్ లోపలే ఉండే అవకాశమే ఉంది. సారీ సార్, వెళ్ళి ఇల్లు మొత్తం చెక్ చేయి. అలాగే సార్. ఇదిగో చూడండి. అమ్మయ్యా, థాంక్ యూ. అవును, ఇది నిత్య రూమ్ కదా? అవును, ఇది పెళ్లి కూతురు రూమే. మా బేబీ రూమ్ లో బాక్స్ ఉండడం ఏంటి? అదే అడుగుతున్నాను స్వరూప్ గారు, ఈ బాక్స్ మీ బేబీ రూమ్ లో ఉండటం ఏంటి? ఎందుకు తీసావు? అయ్యో, నాకేం తెలీదు పెన్ని గారు. తనెందుకు తీస్తుంది అత్తయ్య? ఏమో అల్లుడు, ఎంతైనా బంగారం కదా. ఎక్స్క్యూజ్ మీ, అది బంగారమైన ప్లాటినం అయినా మా బేబీ కాలి గోటితో సమానం. అయ్యో అయ్యో అయ్యో, తులాభారం వేయాల్సిన బంగారాన్ని కాలి గోటితో పోలుస్తారా? వాట్ ఈస్ దిస్ జై? నన్ను మా బేబీని బ్లేమ్ చేయాలనుకుంటున్నారా? వేల కోట్లకు వారసురాలు, 1 కోటి రూపాయలకి కక్కుర్తి పడుతుందా? నా బేబీకి అంత కర్మేం పట్టలేదు. ఐమ్ సారీ అండి, ఇది ఎలా జరిగిందో నేను తెలుసుకుంటాను. ముందు బంగారం అంతా సరిగ్గా ఉందో లేదో చూడు జై. ముందు చూడండి. సారీ సార్. ఓకే సార్.
ఏమైంది? బంగారం ఏమైంది? పెట్టెను వదిలేసి బంగారాన్ని ఎత్తుకుపోయినట్టున్నారండి. ఎంతో దూరం వెళ్ళుండరు, వెంటనే గేట్స్ క్లోజ్ చేసి అందరినీ వెతికితే దొరుకుతుంది. అలా చేస్తే అతిథుల్ని అవమానించినట్టవుతుంది జనార్దన్. అలా అని అంత బంగారాన్ని ఎలా వదిలేస్తాం బామ్మగారు? చూస్తుంటే ఇదంతా ఎవరో కావాలని ప్లాన్ చేసినట్టుగా ఉంది. పూజలో పెట్టిన బాక్స్ మిస్ అవటం, అది నిత్య రూమ్లో కనిపించటం, బాక్స్ లో బంగారం లేకపోవడం మనల్ని తప్పుదోవ పట్టించడానికో లేదా ఎవరినైనా ఇరికించడానికో చేసినట్టుంది. సారీ సార్, ఇక్కడ దొంగతనం జరిగిందని పోలీసులకు ఫోన్ చేసి చెప్పు. వాళ్ళే వచ్చి ఎంక్వైరీ చేసి దొంగెవరో పట్టుకుంటారు. ఓకే సార్. మీకు అసలు బుద్ధుందా? నేనేం చెప్పాను, మీరేం చేశారు? నేనేం చేశానే? ఆ బాక్స్ నుంచి బంగారాన్ని ఎందుకు తీశారు? అది మనకు వద్దని చెప్పాను కదా. ఏడ్చినట్టే ఉంది. ఆ పని నువ్వు చేసావేమోనని నేను అనుకుంటున్నాను. అంటే మీరు తీయలేదా? నువ్వు కూడా తీయలేదా? మీరు తీయక నేను తీయక మరి ఇంకెవరు తీసుంటారు? బాగా చెయ్యి తిరిగిన ప్రొఫెషనల్ దొంగై ఉంటాడు. మనం పెట్టిన పెట్టెను షిఫ్ట్ చేయటం చూసి మనం వెళ్ళగానే పెట్టెలోని బంగారాన్ని తెప్ట్ చేసి ఉంటాడు. బయట వాళ్ళెవరూ లోపలికి రాలేదండి. ఇది ఖచ్చితంగా ఇంటి దొంగల పని. వాళ్ళెవరో కనిపెడతా అచ్చం మనలాగే ఆలోచిస్తున్నారు, మనల్నే ఫాలో అవుతున్నారు. మనం కాకుండా నిత్యకు ఇంకెవరో శత్రువులు ఉన్నారు. వాళ్ళెవరు? చెప్తే విన్నాను మేడం. లీవ్ చేసి పోయిన బంగారం ఈరోజు కాపోయినా రేపైనా రికవరీ అవుతుంది. మీరు అనుకున్న ప్రకారం నైట్ తులాభారం ఆగదు. నా బాధ పోయిన బంగారం గురించి కాదురా, ఎందుకు ఇన్ని అపశృతులు జరుగుతున్నాయా అని. ఇలాంటివన్నీ జరిగినా పెళ్లి కూడా ఆగదామమ్మా. అవును బామ్మగారు, మీరు ధైర్యంగా ఉండండి. ఈ కళ్యాణ వైభోగం జరిగే తీరుతుంది. ఆంటీ స్టాప్ ఇట్, ఎందుకు నిత్యం కొడుతున్నారు? దీనివల్ల నా పరువు పోయింది, నింద పడింది. ఏం మాట్లాడుతున్నారు రదనా? నిత్యపై మాకెలాంటి అనుమానం లేదు. మీకు లేకపోవచ్చు, కానీ మీ ఆడపడు చేవందో విన్నారు కదా. వాళ్ళేదో వాగారు, దానికే మీరు నిత్యం కొడతారా? ఆధారం లేకుండా మేమేం అనలేదురా. పెట్టి తన రూమ్లో దొరికింది కాబట్టి అన్నాం. పెట్టి ఆ రూమ్లో ఉన్నంత మాత్రాన దొంగతనం తానే చేసినట్ట? మాట్లాడే ముందు కాస్త బుద్ధుండాలి. అంటే అలా దొరికినప్పుడు అనుమానించడం సహజమే కదా బావా. అనుమానించడానికి కూడా ఒక హద్దు ఉండాలి. ఇక్కడ జరిగే తంతేంటి? మీరు చేసిన అవమానం ఏంటి? వద్దండి, ఇదే మా ఇంట్లో మేముంటే మాకు ఇన్సల్ట్ ఉండేది కాదు కదా. మేం వెళ్ళిపోయి పెళ్లి రోజు వస్తాం పద బేబీ. ఆగండి అండి. ఎందుకు జై, ఇంకా అవమానాలు పడ్డానికా లేక మీ అత్తయ్య వాళ్ళతో మాటలు పడ్డానికా?